లేదో, వాళ్ళకంతా తుప్పిళ్ళ బలమే ఉంది, ఏమి లేదు కాంగ్రెస్కు బీజేపీకి. ఇక బీజేపీ కూడా ఏం దమ్ము లేదన్న పసలేదు పిసలేదు. మొన్ననే 2 సార్లు ఓడిపోయింది మా ఈటలు అన్నాడు, ఘోరంగా ఓడిపోయి మళ్ళీ ఇటుకు వచ్చిండ. ఆయన కూడా ఏం లేదు, ఇంటింటికి దండం పెడుతుండు, నేను కేంద్ర మంత్రి అవుతా, నన్ను గెలిపిరో తిరుగుతుండు. పాపం గోస వస్తుంది కానీ ఓట్లు మాత్రం పడవు, ఎందుకంటే ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ అన్నా జర పిస్తావు ఛాయ్ అన్న, ఇది ఒక్కసారి తాగలను, చాలా స్పెషల్ అన్న, ఒక్క ఛాయ్ తాగన్నా, నీకు షుగర్ ఉన్నా పర్లేదు సాగాలి, ఆ మాటిని సాగాలి. ఓటు బ్యాంక్ ఉందంటే మన కేటీఆర్ కదా, కేసీఆర్కు మన కేటీఆర్ ఏమనుకుంటున్నారు మీరు? ఒక అద్భుతం, ఒక అద్భుతం, ఒక గొప్ప హీరో, మన ప్రజల పెళ్లిది, యువకులకు పెద్ద లీడర్, ఒక హైదరాబాద్ను మనకు స్వాతంత్రం వచ్చేదిందా, ఇప్పటిదాకా 75 సంవత్సరాల సంధి కూడా 25 సీట్లు సిటీలో గెలిచినామంటే, రంగారెడ్డి పాత రంగారెడ్డి జిల్లాలో గెలిచినామంటే అదంతా ఎవరి ఎవరిది ఎవరితోటి? మన కేటీఆర్ ఎలా చరిత్ర, ఒక్క సీటు రంగారెడ్డి పాత జిల్లాలో గెలవలే, మన కేటీఆర్ కృషే. ఆయన ఎంత పని చేసిండు అనుకుంటున్నావు? అమెరికా వరల్డ్ దావుస్ వరల్డ్ ప్రపంచ దేశాలన్నీ తీసుకొచ్చిండు, అమెజాన్ గూగుల్ ఫేస్బుక్ అన్ని కంపెనీలన్నీ కూడా, హెడ్ క్వార్టర్స్ అన్నీ కూడా మన తెలంగాణ హైదరాబాద్ తెచ్చిండు, మన యువతకు 9 లక్షల మంది ఉద్యోగాలు ఇప్పించిండు. ఇంత పెద్ద గొప్ప మహాత్ముడు మన కేటీఆర్, అటువంటి లీడర్, అంత స్మార్ట్ లీడర్, దేశంలో ఏ ఐటీ మినిస్టర్ కానీ, ఎవరు ఇండస్ట్రీ మినిస్టర్ కానీ, ఏ మున్సిపల్ మినిస్టర్ కానీ మన మన కేటీఆర్ లెక్క ఎవ్వరు కూడా లేరు. వీళ్ళు వచ్చేసండి ఆ మంత్రులకు, ఇప్పుడున్న మంత్రులకు, కాంగ్రెస్ వాళ్ళకు అసలు ఒక్కరికి అడ్మినిస్ట్రేషన్ తెలియదు, వాళ్ళకి అసలు ఎట్లా పరిపాలించాలో తెలియదు. నీళ్ళున్నాయి, కాళేశ్వరం ఉంది, నీళ్ళున్నాయి, గేట్లు బంద్ చేసుకొస్తున్నారు వంకబెట్టి, పొలాల తాగునీరున్నాయి, సెక్షన్ వదలన్నది, తాగునీరు మొత్తం కనెక్షన్ ఉన్నాయి, మిషన్ భగీరథ కింద మొత్తం రిజర్వాయర్లు ఉన్నాయి, కానీ నీళ్ళు ఇవ్వలేకపోతున్నారు. కరెంటు మొత్తం ఉన్నాయి, పవర్ ప్రాజెక్టులు మొత్తం ఉన్నాయి, కానీ కరెంటు ఇవ్వలేకపోతున్నారు. వాళ్ళు ఈ రకంగా అన్నీ ఉన్నా కానీ అల్లు నోట్ల శని ఉన్నట్టు వాళ్ళు ఏ పని చేయలేకపోతున్నారు. వాళ్ళ ప్రజలు 4 నెలలనే వాళ్ళకి తెలిపోయింది, అబ్బో నాయన కాంగ్రెస్ ఆహా భయపడుతున్నారు ప్రజలు, పోదికు కేసులు పెడుతున్నారు, పోదికు కులబడుతున్నారు. ఈయన పోయి కలిస్తే మా దగ్గర 4 లీడర్లు ఉన్నారు, ఒక్కరు కాదుతారు రాని, ఈయనింటికి పోతే ఆయన కోపం, ఆయన ఇంటికి పోతే ఈయన కోపం, ఆయన ఇంటికి పోతే ఇంటి సార్ మా దగ్గర ఎవ్వరు పార్టీ మారారు సార్, ఎవరైనా ఫోర్స్ పోయినా కానీ ఒక్కరిద్దరట్లా పోయి మళ్ళీ వచ్చేస్తానన్నారు సార్. అలా ఇప్పుడు ఎందుకంటే మాకు పెద్ద దౌర్జన్యం నడుస్తుంది మా దగ్గర, మనం పొమ్మన్నా పోం సార్, అంత గట్టి కార్యకర్తలు సార్ వీళ్ళు, ఒక్కటే పీరికి ఒక్కటి చూస్తారు వీళ్ళు, వాళ్ళంత గొప్ప నాయకులు, కానీ మనం వచ్చినట్టు కాదు, మనం పట్టుబట్టి ఇవ్వాలి, మన రాగిరి లక్ష్మారెడ్డి అని భారీ మెజార్టీతో గెలిపించాలి, భారీ మెజార్టీ. ఎవరికి క్యాడర్ లేదు, లీడర్ లేదు, నాయకులు లేరు, ఓటర్స్ లేరు, బీజేపీకి కానీ కాంగ్రెస్కి కానీ. ఓటర్స్ అంటే, క్యాడర్స్ అంటే, చైర్మన్లు అంటే, కౌన్సిలర్లు అంటే, సర్పంచ్లు అంటే, మొత్తం కార్పొరేటర్లు అంటే బీఆర్ఎస్ మేడ్చల్ అడ్డా అంటే బీఆర్ఎస్ అడ్డా మల్లన్న అడ్డా మల్లన్న అడ్డా. కాబట్టి మనమందరం కూడా ఒక తాటి మీద ఉండి, వాళ్ళ ఊపు కాదు, వాళ్ళ ఇళ్ళలో తిరిగినా కానీ మనం ఎక్కడ కూడా భయపడద్దు, మనం భారీ మెజార్టీ కానీ గెలవబోతున్నాం. మన లక్ష్మణ చాలా మంచోడు, మొన్న కూడా చెప్పినా, నాకంటే కూడా మంచోడు, నేను 10 ఏళ్ల సంధి సేవ చేస్తున్నాను, ఆయన 25 ఏళ్ల సంధి స్లమ్లల్లో అన్నిట్లలో కూడా సేవ చేస్తూ ఉన్నాడు. బంగారం అసలుటి పేరుకు రాగిడైనా కానీ బంగారం అసలుటి లక్ష్మారెడ్డి అయినా, కాబట్టి మనం భారీ మెజార్టీతోటి మనం పెద్ద ఎత్తున ఆయనకు ఓట్లు వేపించి మనమందరం కూడా నెక్స్ట్ ఇంకో సభ గట్కేశ్వరంలో పెడుతున్న 7 తారీఖు ఇక్కడ మండలం అయిపోయింది. మనం అవ్వలం కూడా ఒక సైనికుల మాదిరిగా పనిచేయాలి, మనం కేసీఆర్ కోసం, కేటీఆర్ కోసం మనం పనిచేసే బాధ్యత మనకి ఇప్పుడు అవసరం వచ్చింది. మనం తెలంగాణను, మన సిటీని, మన మేడ్చల్ను మనం కాపాడుకునే బాధ్యత మనందరి మీద ఉన్నది. మనం ఒట్టేసుకున్నట్టే మనం ఖచ్చితంగా ఒక్క ఓటు పళ్ళు పోకుండా మనమందరం కూడా అన్నా, మీ అందరూ కూడా ధైర్యంగా నేనున్నా, వాళ్ళు ఎవ్వరేం చేయలేరు, మీ అందరు కూడా
నేను ఒక వాచ్మెన్ లెక్క కాపలా ఉంటా. మీ అందరు కూడా ధైర్యంగా ఉండండి, మీ అమ్మటి నేను ఉంటాను కూడా. మీ అందరు కూడా చెప్తున్నా, ఇప్పుడు టైం తక్కువ ఉన్నది, ఇప్పుడు రాగిడి లక్ష్మారెడ్డి గారు మాట్లాడాలి,